మారుతి జ్యోతిష్యాలయం స్వామిజీ లక్ష్మీకాంత శర్మపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని స్వామిజీ భక్తులు డిమాండ్ చేశారు. స్వామిజీపై తీన్మార్ మల్లన్న లేనిపోని అభండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీస్ స్టేషన్లో 50 మందికి పైగా స్వామిజీ భక్తులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో భక్తులు వెనుతిరిగారు. నా పేరు దిలీప్ కుమార్ అండి. నేను మారుతి జ్యోతిషాలయం లక్ష్మీకాంత్ శర్మ లీగల్ అడ్వైజర్ నేను. సో మీరు గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నారు తీన్మార్ మల్లన్న ఆయన బెదిరిస్తున్నారు శర్మ గారికి. అలాగే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ శర్మ గారు బోగస్ బాబా ఇంకా అమ్మాయిలతో తిరుగుతారు, రాత్రి అయితే పబ్బులకి వాళ్ళ స్థావిరం అని అన్ని ఫేక్ న్యూస్ పబ్లిష్ చేస్తున్నారండి. దాని గురించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 20 తారీఖు రోజు. అలాగే భక్తులు అందరు బాధితులు ఆయన దగ్గర వచ్చినారు. సుమారు 100 నుంచి 400 మంది ఆయన దగ్గర బాధితులు వచ్చినారని ఆయన న్యూస్లో చెప్పుకోవడం జరిగిందండి. కానీ ఆ 400 మంది ఎక్కడున్నారు ఏందని ఎప్పుడు చెప్పలేదు. కరోనా టైంలో 400 మంది ఒక దగ్గర ఉన్నారంటే ఆయన పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసు బుక్ అవుతుంది. అది ఏం లేకుండా ఆయన లక్ష్మీకాంత్ శర్మని డిఫేమ్ చేయడానికి ఒక ఆయన యూట్యూబ్ ఛానల్లో 10 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన యూట్యూబ్ ఛానల్కి. సో ఈయన డిఫేమ్ చేయడానికి ఆయన పైన చాలా అసభ్యంగా మాట్లాడము, హిందూ రిలీజియస్ గురించి సెంటిమెంట్స్ హర్ట్ చేయడం చేసినారు. అలాగే మాకు తెలిసింది ఏంటంటే ఆయన ర్యాన్సమ్ కూడా డిమాండ్ చేసినారు తీన్మార్ మల్లన్న లక్ష్మీకాంత్ శర్మ గురించి. సో ఆయన థ్రెటనింగ్ ఇంకా డిఫేమేషన్ కోసం మేము ఆల్రెడీ చిలకడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫైల్ చేస్తే మా కంప్లైంట్ తీసుకున్నారు, దానిపైన చర్యలు కూడా తీసుకుంటారని చెప్పినారు. అలాగే భక్తులు కూడా ఈరోజు సుమారు 50 నుంచి 60 మంది పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు గురువు మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఏమనుకుంటారు? ఇది తప్పు కావాలని చేస్తున్నారు. తప్పు ఇది 100% తప్పు. ఇది ముఖమంత్రి ఒట్టే చెప్తుంది తప్పు. ఇది కావాలని చేస్తున్నారు. ఆయనది ఎవరో కావాలని గెలికిండ్రు, కావాలని గుర్తిస్తున్నారు. దేవుడైనా గుల్లేకపోతే పలకడు గాని మా గురువు గారు ధైర్యం చెప్పి నాయనా నువ్వు సత్యం ఏం సాధించావు, నువ్వు బతుకు, నేనుండా నేనుండానని హామీ ఇచ్చిన మహానుభావుడు నాయన. ఆయన ఆయనకు ఎందుకు ఈ నింద వేశాడు ఈ మల్లన్న? ఈ అనుభవం ఆయన ఇంటి కింద మల్లన్న పాదాలు కొట్టుకుని ఏమైనా నువ్వు ఆయనలో ఏం చెడుతున్నావు చూసినావు? ఎందుకు ఆయన ఈ విధంగా హింసిస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు నాయన? నువ్వు మల్లన్న ఏం చేస్తున్నావు నాయన నువ్వు అని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.